నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు టీవీ ఫైవ్ మరో నేత్రం. ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో ఆ పార్టీదే హవా. ఎవరికి ఎన్ని సీట్లంటే మూడాఫ్ ఏపీ 2023 పేరుతో ఎస్ఏఎస్ గ్రూప్ ఏదైతే సర్వే నిర్వహించిందో ఆ సర్వే ప్రకారం ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాలో ఏ పార్టీ ఎన్ని స్థానాలను కైవసం చేసుకుంటుంది ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే, ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో ఏ పార్టీ ఓట్ చేయరంత అనే వివరాలను కూడా ఆ గ్రూప్ మనకి ఇవ్వడం జరిగింది. దాన్ని ఇక్కడ వివరించే ప్రయత్నం చేస్తాను. దాని ప్రకారం ఈ రెండు జిల్లాల్లో ఏ పార్టీ హవా ఎక్కువ ఉందో మనం ఒక అభిప్రాయానికి అయితే రావచ్చు. ముందుగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొదటిగా విజయవాడ ఈస్ట్. విజయవాడ ఈస్ట్లో టీడీపీ 43.5% ఓట్ చేరుంటే వైసీపీకి 38%, జనసేన పార్టీకి 13.5% ఉంది. గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ 48.25% ఉంటే తెలుగుదేశం పార్టీ 42.75% ఉంది, జనసేన పార్టీ 4.5% ఉంది. కాయకలూరులో 1.75%తో వైఎస్ఆర్సీపీ కొంత లీడ్లో ఉంది. మిగతా నియోజకవర్గాలు కూడా చూసుకుంటే విజయవాడ సెంట్రల్లో తెలుగుదేశం పార్టీ 46%, వైసీపీ 42%, జనసేన 8.5% ఉంది. పామరులో వైసీపీ 47.25%, టీడీపీ 43%, జేఎస్పీ 5%, ఇతరులు 2%. అంటే ఒకవేళ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేస్తే పామర్రు కూడా, అంటే 47% ఉంది వైసీపీకి, ఈ 43+5 48%. సో పామర్రు కూడా టీడీపీ జనసేన కూటమి గెలుచుకునే అవకాశం ఉంది అని. ఇక జగ్గయ్యపేటలో కూడా టీడీపీ లీడింగ్లో ఉంది 47.25%తో, వైసీపీ 47.25 టీడీపీ, వైసీపీ 42.75%, జనసేన 6%. గుడివాడలో వైసీపీ కొంత లీడింగ్లో ఉంది 47.5%, వైసీపీ టీడీపీ 41%, జనసేన 6.5%. ఇది ఇప్పటికున్న పరిస్థితి. ఒకవేళ గుడివాడలో కూడా తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో భాగంగా ఒకవేళ ముందుకు వెళితే ఖచ్చితంగా ఇక్కడ పోటాపోటీ అయ్యే అవకాశం ఉంది. అంటే 47.5%, జనసేన టీడీపీ 47.5%. సో అది పరిస్థితి. పెనమలూరులో టీడీపీ 47%తో లీడింగ్లో ఉంటే వైసీపీ 42%, జేఎస్పీ 5.5%. తిరువూరులో వైసీపీ 48.75% ఉంటే టీడీపీ 44.25%, జనసేన 3%. తిరువూరులో కొంత బెటర్ వైసీపీ. మైలవరం టీడీపీ లీడింగ్లో ఉంది 49.9%, వైసీపీ 43.5%, జనసేన 3.5%. నూజివీడిలో వైసీపీ 47.2% ఉంది, టీడీపీ 43.75%తో, జనసేన 5.25%. ఒకవేళ జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తే నూజివీడు కూడా వాళ్ళ ఖాతాలోనే పడే అవకాశం ఉంది. ఇక నందిగామలో 2.25% టీడీపీ లీడింగ్లో ఉంది. విజయవాడ వెస్ట్లో 0.75% లీడ్లో అక్కడ కూడా టీడీపీనే లీడింగ్లో ఉంది అని తెలుస్తూ ఉంది. మొత్తంగా విజయవాడలో అవనిగడ్డ కూడా, అవనిగడ్డలో టీడీపీ 44.5%తో లీడ్లో ఉంటే వైసీపీ 40%, జనసేన 11.5%తో లీడ్లో ఉన్నారు. మచిలీపట్నంలో టీడీపీ ఇక్కడ కూడా 46% లీడ్లో ఉంది, వైసీపీ 40.5% ఉంది, జనసేన 9% ఉంది. ఇది ఓవరాల్గా చూసుకుంటే ఉమ్మడి కృష్ణా జిల్లా. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 16 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 8 అసెంబ్లీ నియోజకవర్గాలు టీడీపీ గెలుచుకునే అవకాశం ఉంది. 2 చోట్ల కూడా టీడీపీ లీడింగ్లో ఉంది. అంటే 16 నియోజకవర్గాల్లో 10 నియోజకవర్గాల్లో టీడీపీ లీడింగ్లో ఉంటే మిగతా నియోజకవర్గాల్లో కొంత స్వల్పంగా వైఎస్ఆర్సీపీ కొంత లీడింగ్లో ఉంది. ఒకవేళ జనసేన టీడీపీ పొత్తులో భాగంగా కలిసి వెళితే మరొక 2-3 నియోజకవర్గాలు కూడా ఆ కూటమి ఖాతాలో పడే అవకాశం ఉంది. అంటే దాదాపుగా 12-13 స్థానాలు ఆ కూటమికి వెళ్తాయి. 2-3 స్థలాలు మాత్రమే వైఎస్ఆర్సీపీకి వస్తాయనేది ఈ సర్వే యొక్క సారాంశం. ఇది ఉమ్మడి కృష్ణా జిల్లా. ఇక గుంటూరు జిల్లా కూడా చూసుకుంటే ఉమ్మడి గుంటూరు జిల్లా పొన్నూరులో టీడీపీ లీడింగ్లో ఉంది 47.25%తో, వైసీపీ 41.75%, జనసేన 6%. గుంటూరు ఈస్ట్ తూర్పు నియోజకవర్గం వైసీపీ 46.5% లీడ్ ఉంది, టీడీపీ 40.5%, జనసేన 7.5%. ఒకవేళ ఇక్కడ జనసేన టీడీపీ పొత్తులో భాగంగా వెళితే
గుంటూరు ఈస్ట్ కూడా అంటే అప్పుడు 48%, 46-48 ఎక్కువ కాబట్టి ఇది కూడా ఆ కూటమి ఖాతాలోకి వెళ్లే అవకాశం ఉంది. ఇక గుంటూరు వెస్ట్ పశ్చిమ నియోజకవర్గంలో 2% టీడీపీ లీడింగ్లో ఉంది. పోటాపోటీకి సంబంధించిన నియోజకవర్గం అది. గుంటూరు ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొత్తం 17 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక వేమూరు నియోజకవర్గం కూడా చూసుకుంటే టీడీపీ 46.5% లీడింగ్లో ఉంది. వైసీపీ 42%, జనసేన 6.5%. ఇక మాచర్లలో వైసీపీ కొంత లీడింగ్లో ఉంది, 48.25%, టీడీపీ 43.75%, జనసేన 3.5%, ఇతరులు 1%, సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ 2.5%. ఒకవేళ జనసేన టీడీపీ ఇక్కడ పొత్తులో భాగంగా ఒకవేళ వామపక్షాలు కూడా కలుసుకుని పోతే ఇక్కడ కూడా కొంత మాచర్లో పోటాపోటీ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇక గురజాలలో 1.5%తో తెలుగుదేశం పార్టీ లీడింగ్లో ఉంది. సత్తెనపల్లిలో 2%తో కొంత వైఎస్ఆర్సీపీ లీడింగ్లో ఉంది. ఒకవేళ జనసేన టీడీపీ పొత్తులో భాగంగా పోటీకి వెళితే సత్తెనపల్లి కూడా వాళ్ళ ఖాతాలో పడుతుంది. ఇక తాడికొండ అమరావతి ఏదైతే ఉందో ప్రాంతం, ముఖ్యంగా రాజధాని ప్రాంతం, ఆ తాడికొండలో 48.5% టీడీపీ లీడింగ్లో ఉంది. వైసీపీ 44.5%, జనసేన 3%. ఇక పత్తిపాడు నియోజకవర్గం మాజీ హోంమంత్రి సుచరిత గారిది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ కొంత లీడింగ్లో ఉంది, 48.5%, టీడీపీ 44.5%తో ఓటు షేర్ ఉంది. అక్కడ జనసేన 3%. ఒకవేళ పొత్తులో భాగంగా వెళితే కొంత పోటీ ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఇక చిలకలూరుపేట మంత్రి విడదల రజనీ గారు, టీడీపీ ఇక్కడ లీడింగ్లో ఉంది 46.5% ఓటు షేర్తో, వైసీపీ 43, జనసేన 6. పెదకూరపాడలో వైసీపీ కొంత లీడింగ్లో ఉంది, 47.5%, టీడీపీ 41.5%, జనసేన 6%. ఇక్కడ జనసేన టీడీపీ పోటీ చేస్తే ఇక్కడ కూడా పోటాపోటీ ఉండే అవకాశం ఉంది, ఖాతాలో పడే అవకాశం ఉంది. అది ఎప్పటికెప్పుడు, ఒకవేళ 2024 నాటికి ఈ ఎమ్మెల్యేల మీద, ఈ ప్రభుత్వం మీద, ఈ పరిపాలన మీద వ్యతిరేకత మరికొంత పెరిగితే నల్లేరు మీద నడకే గెలుపు. సో వ్యతిరేకత తగ్గించుకుంటే ఏదో బయటపడతారు కానీ, లేదంటే ఈ 1-2% ఓట్ షేర్ పెద్ద విషయమేం కాదు, ఇదే వ్యతిరేకత కొనసాగితే ఖచ్చితంగా ఇవి ప్రతిపక్ష పార్టీల ఖాతాలో పడిపోతాయి, టీడీపీ కానీ లేదంటే టీడీపీ జనసేన కూటమి కానీ. ఇక రేపల్లెలో కూడా టీడీపీ లీడింగ్లో ఉంది, 48.5%, వైఎస్ఆర్సీపీ 42.5%, జనసేన 5.5%. తెనాలిలో వైసీపీ 36%తో ఉంది, టీడీపీ 32%తో ఉంది, జనసేన 28.5%. తెనాల నియోజకవర్గం ఆయన నాదెండ్ల మనోహర్ గారు. ఇక్కడ 3 పార్టీలు కూడా దాదాపుగా దగ్గరగానే ఉన్నాయి, 36, 32, 28. ఒకవేళ పొత్తులో భాగంగా వెళితే టీడీపీ జనసేన ఇది ఖచ్చితంగా అంటే దాదాపుగా 50-60% ఓటు షేర్ వస్తూ ఉంది. సో గెలుపు నల్లేరు మీద నడకే, ఎవరు ఆపలేరు అనేది తెలిసిపోతుంది ఆ ఓటు షేర్ని బట్టి. ఇక మంగళగిరి నియోజకవర్గం, నారా లోకేష్ గారు గత ఎన్నికల్లో పోటీ చేశారు, ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు వైసీపీ ఎమ్మెల్యేగా అక్కడ కొనసాగుతూ ఉన్నారు. సో టీడీపీ 46%తో ఇప్పుడు లీడింగ్లో ఉంది మంగళగిరిలో, వైఎస్ఆర్సీపీ 40.5%, జనసేన 8.5%. ఇక నరసరావుపేట కూడా చూసుకుంటే ఇక్కడ వైసీపీ కొంత లీడింగ్లో ఉంది, 46.5%, టీడీపీ 42.5% ఉంది, జనసేన 6%. ఒకవేళ టీడీపీ జనసేన కలిసి వెళ్తే అది 48.5% ఓటు షేర్ అవుతుంది. సో ఇది కూడా ఖాతాలు పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వినుకొండ నియోజకవర్గంలో టీడీపీ లీడింగ్లో ఉంది, 46.5%, వైసీపీ 42.5%, జనసేన 7%. బాపట్లలో కూడా టీడీపీ లీడింగ్లో ఉంది, 46.75%తో, వైసీపీ 43.25%, జనసేన 5%. ఇవి మొత్తంగా గుంటూరు జిల్లాకు సంబంధించి, కృష్ణా జిల్లాకు సంబంధించి. గుంటూరు ఉమ్మడి గుంటూరు జిల్లాలో కూడా 17 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి, 8 టీడీపీ గెలుచుకునే అవకాశం ఉంది. ఒక 2-3 స్థానాలు అవి కూడా లీడింగ్లో ఉంది కాబట్టి 10-11 స్థానాలు టీడీపీకి సింగిల్గా ఖాతాలోకి వెళ్ళిపోతాయి. ఒకవేళ జనసేనతో పొత్తు పెట్టుకుని వెళితే మరొక 3 నియోజకవర్గాలు కూడా ఖాతాలో పడే అవకాశం 3-4 నియోజకవర్గాలు ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ కూడా ఒకవేళ పొత్తులో భాగంగా వెళితే 1-3 స్థానాలకే వైసీపీ పరిమితమయ్యే అవకాశం ఉంది. ఇది ఉమ్మడి కృష్ణా జిల్లా కానీ ఉమ్మడి గుంటూరు జిల్లా కానీ, ఇది ఒక గ్రూప్ చేసిన సర్వే, TV5కి ఏమీ సంబంధం లేదు. ఈ ఫలితాలు, ఇప్పుడున్న ఫలితాలు 2024 నాటికి మారిపోవచ్చు, ఓట్ షేరింగ్ ఆయా పార్టీలకి పెరగొచ్చు, లేదంటే మరింత దారుణంగా పడిపోవచ్చు. చూద్దాం మరి ఏం జరుగుతుందో ఈ వీడియో పైన. ఏదైతే ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ హవా స్పష్టంగా కనిపిస్తోందని వాళ్ళు ఇచ్చిన సర్వే పైన మీ అభిప్రాయం కూడా కంప్యూటర్ బదులు ఇచ్చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి.